ప్రిన్సిపల్ నెంబర్ 1 రెండు వారాల క్రితం చెప్పాను కదా, విచ్ ఇస్ ఫెయిత్. ఎలా ఫెయిత్లోకి వెళ్ళాలి, డిఫరెంట్ మెథడ్స్ చెప్పాను కదా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే యేసు ప్రభు మనలో కనపడాలి. అండ్ మూడవది, ఎప్పుడు ఒక దైవజనుని చూసినా ఓకే ఈ ఒక్క టెస్ట్ పెట్టేస్తే తెలిసిపోయింది మనకి. ఓకే, ఆ టెస్ట్ ఏంటంటే ఐ టెస్ట్. ఏం టెస్ట్? ఐ టెస్ట్. ఐ టెస్ట్ అంటే నాట్ దిస్ ఐ, సెల్ఫ్ టెస్ట్. ఓకే, ఆ మనిషికి ఎంత నేను అనేవాడు ఉన్నాడనేది అర్థమవుతుంది కదా. సో ప్రిన్సిపల్ ఏంటంటే ఐని చాంపటం ఇస్ ద ప్రిన్సిపల్. ఓకే, నేను ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే ఓకే, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లా. ఇక నువ్వు జీవించినది నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడాను, ఐఎమ్ డెడ్. బట్ ఇప్పుడు బ్రతుకుతుంది ఎవరంటే క్రైస్ట్ అన్నాడు. మీకు అర్థమవుతుంది? సో క్రితం ప్రిన్సిపల్ రాకపోతే దేవుడు మనల్ని కన్సిడర్ చేయడు. ప్రిన్సిపల్ నెంబర్ 2 ఓకే, చెప్పాను కదా పోయిన వారం అంతా యూట్యూబ్లో ఉందిగా. సో అది రాకపోతే మనం ఇక్కడ ఎంత సంపాదించి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అవుతాం. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ తెలియలేదు అనుకుందాం, అంటే యు కెనాట్ చేంజ్ దోస్ థింగ్స్, ఇవి లేకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. ఈ మూడు ఇక తీలేం, మనం ఏం చేయలేము ఇంకా దాన్ని. అర్థమవుతుంది కదా? అవి ఒక క్రైస్తవుల్లో మస్ట్, దిస్ ఆర్ నాట్, దోస్ థింగ్స్ ఆర్ నాట్ షుడ్. ఓకే, అవి ఉండొచ్చా ఉండకూడదా అనేది కాదు, అవి ఉండి తీరాలి. అవి లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. అర్థమవుతుంది కదా? రైట్, కొంతమంది మాట్లాడుకుంటా ఒక దగ్గర నేను నిన్నాను, మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వాడు అట్లా అయ్యాడు వీడితే బాప్తిజం తీసుకున్నాడా, తీసుకున్నాడు. అండ్ బాప్తిజం తీసుకుంటే నీకేమైనా వీసా వచ్చినట్ట, గ్రీన్ కార్డ్ వచ్చినట్ట, తీసుకున్నా పోతావు నరకం, బాప్తిజానికి దానికి ఏమి లేదు. ఓకే, బాప్తిజం అంటే ఏంటి? నువ్వు యేసుక్రీస్తుని నమ్మావు అనే దానికి సాక్ష్యం. అర్థమవుతుందా? నువ్వు ఇండియన్ సిటిజనా కాదా అంటానికి ఆధార్ కార్డ్. అర్థమవుతుందా? ఆధార్ కార్డు చూపిస్తే ఫ్లైట్ ఎక్కిస్తారా, టికెట్ ఏదైనా అడుగుతారా, అడగరా? ఓకే, ఆధార్ కార్డ్ నీ దగ్గర ఏముందనే దాన్ని వెరిఫై చేస్తుంది తప్ప ఆధార్ కార్డుతో ఎక్కడికి వెళ్ళాం? మీకు అర్థమవుతుంది కదా? సో బాప్తిజం అనేది ఆకాశము, నీళ్లు, భూమి, నేల ఇవన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. అవునవును, నేను ఇన్నాను ఆ రోజు అని దేవుడితో చెప్తాయి పైకి వెళ్ళాక. ఇతను నిన్ను నమ్మాడనటానికి విట్నెసెస్ని పెట్టుకున్నాడు దేవుడు. హలో, బట్ నీ కాన్షియన్స్, నీ మనస్సాక్షి అనే విట్నెస్ నువ్వు మొత్తం తప్పని చెప్పిన తర్వాత ఈ విట్నెస్లు పనిచేయవు. అవి ఏం చేస్తాయంటే వీడు మారాడు కానీ ఇట్ అయ్యాడని చెప్తాయి. అర్థమవుతుందా? సో బాప్తిజం కాదు. సో మన ఆత్మ, మన దేవుడితో ఉండే జీవితం విషయం అసలు లైఫ్, రైట్? సో ఈరోజు ప్రిన్సిపల్ డైయింగ్ టు సెల్ఫ్, మనకి మనము చచ్చిపోవటం. అర్థమవుతుందా? రైట్, ఎవరైనా కనుక వాళ్ళని వాళ్ళు చంపుకోలేకపోతే వాళ్ళు దేవుడిలో ఉన్నట్టు కాదు. ఓకే, దీనంత కష్టమైన వాక్యం ఇంకెక్కడా ఉండదు. ఓకేనా? బికాస్ యేసుక్రీస్తుకి దేవుడై ఉండటం చాలా సులువయ్యింది, కానీ తన్ని చంపుకోవటం చాలా కష్టమైంది. హలో, ఉన్నారా? దేవుడికి కూడా శరీరం ఇస్తే చచ్చిపోమంటే కష్టమే, ఉన్నారా? అది హార్డెస్ట్. బట్ దెర్ ఈజ్ ఎ వే. నేను మీకు రహస్యమును ఆఖరిలో చెప్పేదను, హౌ టు డూ ఇట్ మెథడ్ని నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఈ మూడు వారాలు తింటే మాత్రం సూపర్ స్ట్రాంగ్ అయిపోతారు నాకు తెలిసి. ఓకే, ఎప్పుడు మీరు జీవితంలో ఫెయిల్ అయినా ఈ మూడు వాక్యాలు అలా పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వస్తే రిజ్యూవినేట్ అవుతావు, మళ్ళీ ఎలుగుతావు. ఖచ్చితం మనం పాపం చేస్తాం, ఎదిగిన వాళ్ళు పాపం చేస్తారు. ఎదిగిన వాళ్ళ పాపం ఏంటో తెలుసా? నా ప్లేస్లో ఉండే వాళ్ళ పాపం ఏంటో తెలుసా? మర్చిపోవటం. ఇప్పుడు నాకు రక్షణ అంటే ఏంటో మర్చిపోతా. హలో,
మీరు కూడా దేవుడితో నడిచి నడిచి ముందు ఎలిమెంటరీ థింగ్స్ మర్చిపోతారు. దాట్ బికమ్స్ సిన్. నువ్వు మర్చిపోయింది చేస్తావు తెలియక. హలో, మనకేమో ఎదిగేటప్పుడు కల్లా అన్నీ తెలుసు కదా అను. నో నో నో, మరీ స్మాల్ తప్పిపోతాం, మరీ చిన్నవి తప్పిపోతాం. ఓకే, సో నువ్వు ఏది మర్చిపోతావో అది పాపంగా మారుతుంది. ఓకే, ఒకప్పుడు మనకి తగ్గించుకోవాలని తెలుసు, కానీ వచ్చే కొద్ది మనకి పనుల భారం వలన, మనం ఎక్కువ అకౌంటబిలిటీ, మన బాధ్యతల వలన మనకు అజమాయిషి అథారిటీ వచ్చింది, తగ్గింపు ఉండదు. సో అగైన్ తగ్గించుకోవాలనేది మర్చిపోయాం. అలా మర్చిపోవటం ఒక పెద్ద తప్పు, ఇంకా తప్పదు, విల్ ఫర్గెట్, మనం మర్చిపోతాం అంతే. ఓకే, అందరినీ దేవుడు పాపం నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆయన ప్రేమ, ఆయన కృప చూపించి తీసుకొని వస్తాడు. వాళ్ళందరూ ఎక్కి పైకొచ్చి ఒక 10 ఏళ్ళ తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి క్రియలు మొదలు పెడతారు, కష్టపడతా ఉంటారు దేవుడిని ఒప్పించడానికి, మెప్పించడానికి, దేవుళ్ళో ఉండటానికి. అబ్బా, ఇదివరకు భలే ఉండేవాడిని దేవుళ్ళో, అప్పుడైతే పెళ్లి కాక ముందైతే అసలు నేను స్కూల్లో అయితే అసలు నేనే అన్ని. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావో నీకు తెలియదు. సో తప్పిపోయేది పాపముగా మారిద్ది, కన్నా పడని తప్పది. ఓకే, సో ఏం చేయాలంటే ఫండమెంటల్స్ ఉంటాయి కదా, మనం ఎక్కడ బలపడ్డాం, దేవుణ్ణి ఎక్కడ తెలుసుకున్నాం అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా పడ్డప్పుడు ఏం చేయాలంటే నీవు మొదటి ప్రేమను విడిచితివికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా మిస్ రా అంటే ఈ మూడిట్లో ఒకటే మిస్, ఈ మూడిట్లో ఒకటే 100% మిస్, ఈ మూడిట్లో ఒక్కదానిలో బలంగా ఉన్నా మిగతాయి అది కవర్ చేస్తుంది మోస్ట్లీ. ఓకే, హలో, ఉన్నారా? సో యేసుక్రీస్తులో 100 చేయక్కర్లా, 10 చేస్తే చాలు, 90 కృప, రైట్? సో ఈరోజు వాక్యం ఏం చెప్పాను, ద ప్రిన్సిపల్ ఈస్, ప్రధానమైంది ఏంటంటే, ఫండమెంటల్ ఏంటంటే, డైయింగ్ టు అవర్ సెల్ఫ్, మనకి మనము చచ్చిపోటం. ఓకే, పోయిన వారం వాక్యం చేసే ప్రదానంలో ఆయన కాకుండా నువ్వు ఉంటాం కౌంట్ చేయడు దేవుడు. ఓకేనా? కానీ ఈరోజు ఏమవుతుందంటే నువ్వు చనిపోకపోతే నీ లైఫ్ అస్సలు బాగుండదు. నీకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కొంతమందికి మనీ ఉండొచ్చు, పీస్ ఉండదు. కొంతమందికి పీస్ ఉంటుంది, ఇంకోటి ఉండదు. అది ఎందుకు అలా జరుగుతుంది అని అంటే నాకు నేను చనిపోలేక జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? సో నీకు నువ్వు చచ్చిపోవటం అనేది ఈరోజు క్లాస్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ ఒక వాక్యం మీ చేత చదివించాను, ఏంటంటే, మా బాహ్య పురుషుడు కృషించెను, ఆంతరంగ పురుషుని ఎందు దినదినము నూతన పరచ బడుచున్నాము. నేను గాలికి పోరాడినట్టు పోరాటలేదు, ఇతరులకు చెప్పిన తర్వాత నేను భ్రష్టుడనై పోవుదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొంచున్నాను అన్నాడు. ఇది ఒకటి పట్టుకొని నీ శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటే ఓకే, కరిసిద్ది లేచి మరి. ఓకే, అది ఆయన చెప్తున్నది ఒక పద్ధతి వరకే, అంతేగాని దాన్ని రాసిన దాన్ని లెటర్లకు తీసుకుని ఓకే చంపేస్తున్నాను నేను దీన్ని అని చెప్పి మాడగొట్టామనుకుందాం, నీ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. హలో, ఎవరైనా లావుగున్నారనుకుందాం, మీరు అన్నం మానేస్తే ఎక్కువ అనిపిస్తుందా లేదా, అనిపిస్తుందా లేదా? ఇక్కడ తెలియనోడు ఉండడు లావున్నోళ్ళు. మీరు ఎంత దాన్ని తగ్గించి ఎంత డైట్ చేస్తే అంత ఆకలి, అంత కోరిక పెరిగిద్ది. హలో, ఈ కూడా అంతే, ఎందుకంటే నువ్వు ఆ లెవెల్కి డెవలప్ అయ్యావు కదా. ఈవేంటి నువ్వు నాకు అని నాకు అడుగుతే ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓ, నేను క్రిస్టియన్ కాబట్టి నేను ఇలా ఉండకూడదు సో అని చెప్పి నువ్వేమన్నా స్ట్రిక్ట్గా తయారు చేసావు అనుకుందాం. స్ట్రిక్ట్ రూల్స్ నీకు మీద నువ్వు అప్లై చేసుకున్నావు, యూ విల్ బ్రేక్ ఆల్ రూల్స్ వన్ డే. ఒకరోజు మొత్తానికి నువ్వు చెడిపోతావు, మహా చెడిపోయినోడిగా కనబడతావు.
నేను దారి చెప్తాను. సో మన సెల్ఫ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి తెలుసా? మనలో నేననే వాడిని ఎట్లా కనిపెట్టాలి తెలుసా? చాలామందికి అసలు నేను కనిపెట్టడం భలే కష్టం, ఎందుకంటే మొత్తం తీర్థయాత్రలు కలిసిపోయి ఉంటారు, వెళ్ళిపోయి ఉంటాడు, మన అసలు గుర్తుపట్టే పరిస్థితుల్లోనే ఉండడు. అంత బయట వాళ్లే తప్పు, తను మాత్రం విపరీతమైన పర్ఫెక్ట్ అని ఎవడైనా అనుకుంటాడు అనుకుందాం, అసలు ఈ పరిధిలోనే లేనట్టు. ఓకే, హలో, ఉన్నారా? ముఖ్యంగా ఏమనుకోబాకండి ఆడవాళ్ళు. అంటే యేసుక్రీస్తు వచ్చినా కానీ అది ఎందుకు చేశారో వాళ్ళు వర్ణించగలరు. నేను అనేది అది కాదు అసలు. మీకు నో బడీ కెన్ కన్విన్స్. వాళ్ళు మార్చలేము, అర్థం? అంటే యేసుక్రీస్తు మార్చగలడు. నేనేమంటున్నానంటే ఎందుకు అంత ఎందుకు చేస్తారంటే బికాస్ దే ఆర్ అఫ్రైడ్. ఫియర్, ఫియర్ అనేది నాటుకుపోయి ఉంటుంది. అర్థమవుతుందా? భయము ద్వారా దాని వెనకున్న నిన్ను కనిపెట్టచ్చు. నీకు భయం ఉంది అనంటే నువ్వు బ్రతికున్నావని దాని అర్థం. హౌ టు ఐడెంటిఫై సెల్ఫ్, నేననే వాడిని ఉన్నానా లేదా అని నువ్వు చెక్ చేసుకోవాలనుకుందాం. నువ్వెన్నిటికి భయపడుతున్నావో చూడు, అన్ని చోట్ల బ్రతుకున్నావు. ఆర్ యు గెటింగ్? మీకు అర్థమవుతుంది కదా. కొంతమందికి డబ్బు అంటే భయం కాబట్టి దాని వెనకుండి ఇక దాన్ని సంపాదిస్తా మొదలు పెడతా ఉంటాడు. ఆకాశ పక్షులను చూడండి, విత్తబుక్క ఏ కోట్లో కూర్చుకున్న వాయిని మీ పర్లకపోతండి, వాటిని పోషించడం లేదా మీరు వీటి నుంచి చింతించడం ఎందుకు, అన్యులు వీటి విషయమై చింతించదరు అన్నాడు. ఓకే, మీరైతే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడు. కానీ అమ్మో, జేబు కొంచెం టైట్గా లేకపోతే, లేకపోతే అకౌంట్లో కొంచెం ఉండకపోతే, రేపు ఏదైనా రోగం వస్తే, లేకపోతే ఇంకోటైతే హాస్పిటల్ ఖర్చులు అయితే, లేకపోతే అసలు సంపాదించేది ముసలోళ్ళు అయిన తర్వాత హాస్పిటల్ పెట్టడానికి, ఇట్లాంటి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదా, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మనీ. నువ్వు ఎప్పుడైతే డబ్బు గురించి భయపడుతుంది నీకు తెలియకుండా, దాని వెనక నీ భయం వెనక నువ్వు ఉంటావు. ఇంకా నువ్వు పిల్లికి కూడా భిక్షం పెట్టావు, ప్రతిదీ సేవ్ అది సేవ్ చేస్తుంటే, ఇది డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ యువర్ ఫియర్. ఆ ఫియర్ అనే ఒక పద్ధతి, ఒక విధానం, ఒక ఒక ఎమోషన్. ఓకే, అంతరంగతంగా ఉన్న నిన్ను మాస్క్యురేట్ చేస్తుంది, కనపరచనీయదు. ఓకే, కానీ నిజమేందంటే నువ్వు దేనికైనా ఈ లోకంలో భయపడుతున్నావు అని అంటే నువ్వు ఉన్నావు. అర్థమవుతుందా? మనుషులకి భయపడ్డాం అనుకుందాం, వాళ్ళకి ఏంటో, ఈ ఎందుకని భక్తి శ్రద్ధలు నటించటం, లేనిపోని వినయ విధేయతలు ఇవన్నీ. సో బికాస్ ఆఫ్ ఫియర్, కొంతమంది భయంతో ఇయ్యకూడదు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తుంటారు, అంటే వెనక వాళ్ళున్నారు. అర్థమవుతుంది కదా. సో మీరు ఎన్నిటిల్లో భయపడుతున్నారో ఒక్కసారి చూసుకోవాలి. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఫియర్, డెవిల్ అక్కడ ఉన్నట్టే. అందుకే వాక్యం ఏమంటదంటే, హెబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రజలకి సమస్య కన్నా సమస్యను గురించిన భయం మ్యాటర్. వాళ్ళు ఒకదానికి దాసులు అయ్యేది ఎందుకనంటే, ఒక పనిని ఎందుకు చేస్తారంటే, సమస్య కన్నా సమస్యను గురించిన భయం ఎక్కువ, అందుకని వాళ్ళు బానిసత్వంలోకి వెళ్తారు. హలో, ఉన్నారా? సో అది నేనే చదువు. హెబ్రిల్ రాసిన పత్రిక. కాబట్టి పిల్లలు రక్త మాంసం గలవని రక్తం, ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుడు. జీవిత కాలం అంతయు ఏంటంట, జీవిత కాలం అంతయు మరణ భయము చేత, దేని చేత? మరణము చేత కాదు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. భయం ఉంటే స్లేవరీ ఉంటుంది. హలో, యు ఆర్ నాట్ స్లేవ్ టు ఎనీబడీ, బట్ నీకు నువ్వు దాసుడు అయిపోతావు, నువ్వు డెవిల్కి దాసుడు అయిపోతావు. మీకు అర్థమవుతుందా? సో చాలామంది, నేను చాలా ధైర్యవంతుడు అంటే చాలా పిరికని అర్థం, నేను అది నేను. సో ఇవన్నీ లోపల నా అనే వాడిని కప్పి పెడతాయి, ఉన్నారా? సాతానుకున్న ది హైయెస్ట్ పవర్ ఏంటంటే ఫియర్.
ఏమిలా ఊరక పొద్దుగూకులు బాణాలేస్తూ ఉంటాడు అంతే. రైట్, ఫియర్ అండ్ ఫెయిత్ ఆర్ క్వైట్ ఆపోజిట్. మీ దగ్గర ఎప్పుడైతే భయం ఉందో మీ దగ్గర నమ్మకం లేదు, మీ దగ్గర విశ్వాసం లేదు. యూ ఫెయిల్డ్ ఇట్ ప్రిన్సిపల్ వన్. ఓకే, సో ఫియర్ అనేది ఉంటే అనుమానం దాని చెల్లి, పక్కనే ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా? సో ఫస్ట్ బైబిల్లో నానా రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక రిలేషన్షిప్ ఉందనుకుందాం, ఇద్దరు ఉన్నారనుకుందాం, అది పార్ట్నర్సో లేకపోతే పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఫ్రెండ్సో ఎవరైనా ఉన్నారనుకుందాం, ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు. నువ్వు వాడిని క్షమించలేవు, ఎందుకో తెలుసా? భయం. మళ్ళీ క్షమిస్తే వాడు మళ్ళీ అదే తప్పు చేస్తే, అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏదన్నా చేస్తే నువ్వు హర్ట్ అవుతావని, నువ్వు గాయపరచబడతావని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో చూడు నువ్వెంత ఉన్నావో. నీ లైఫ్ని స్పాయిల్ చేస్తుంది ఆ ఫియరే, ఆ హర్టే. ఆహ్, నాకు గాయమైద్ది, నేను నేర్చుకోలేను, నాకు బాధ అనిపిస్తుంది. ఉన్నారా? పలానా వాళ్లతో నాకు బాధ అనిపిస్తుంది అని మీలో కలవనోళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. అక్కొద్దు, చెల్లొద్దు, పిన్నొద్దు, మామొద్దు, తమ్ముడొద్దు, ఎంతమంది? వాడితో వ్యాపారమే వద్దు. హలో, అర్థమవుతుందా? మనము క్షమించాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్తున్నామే, ప్రేమించాలి లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, చెయ్యాలి చెయ్యాలని చెప్తున్నాము కదా, అదంతా తప్పే. నాకు ఎప్పుడైనా ఒక ఒక టైం దొరికినప్పుడు, మనుషులు రెండు ఉంటాయి, అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఎక్స్టర్నల్ థింగ్స్ చెప్తున్నారు, బాహ్యమైనవి చెప్తున్నారు. ఓకే, క్షమించు, నువ్వు నీ తమ్ముడిని, నీ అన్నని, లేకపోతే నీ కొలీగ్ని, ఇవి చెప్తున్నారు. క్షమించబాక, అసలు అది అది కాదు నీ రూట్, వేరక్కడ లేదు. క్షమించడం అనేది పై పైన, లోపల నువ్వు బతికున్నావు. క్షమ వెనక యువర్ లైఫ్. అందుకు నేను అనేవాడు ఉన్నావు కాబట్టి నేను క్షమించలేను. ఎందుకు క్షమించలేను? యు ఆర్ రైట్. అమ్మ వద్దయ్యా, వాడితో రిస్కులు మనం పడలేం. ఓ, ఇలా ఉంటే నాకు గాయం అయితే. మీకు అర్థమవుతుందా? గాయం అనేది ఎవరికైనా మీకులో ఉంటే మీరు క్షమించలేదని దాని అర్థం. ఓకే, ఉత్తుత్తిగా గాయపడుతున్నావు అంటే నువ్వు టూ మచ్ ఐ అని అర్థం. విపరీతంగా ఎమోషనల్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్, నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకుంటావు అని అర్థం. హలో, అందుకే రే వాడినే అనబాకండ్రా, నువ్వు అన్నా అన్న ఫీల్ అవుతాడరా అన్నాడంటే హీ కేర్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. అందరు నన్నే అంటారు, నన్నే అంటున్నారు, అనబోతారని కూడా వాడు ఫీల్ అవుతున్నాడంటే వాడు టూ మచ్గా ఉన్నాడు అని దాని అర్థం. మీకు అర్థమవుతుంది కదా? సో భయాలు నానా రకాలు. ఓకేనా? ఇప్పుడు అవన్నీ మనం వివరించాల్సిన అవసరం లేదు, బికాజ్ నాకు ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. కానీ నానా రకాలు మీరు సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోండి. 7 రకాలు 8 రకాలు ఉంటాయి భయాలు. ఓకే, ఇప్పుడు అన్ని వద్దు, ఒక 4-5 ఇంపార్టెంట్ చూద్దాం. ఓకే, సో పై పైన ఫస్ట్ భయం ఏంటి తెలుసా? ద ఫియర్ ఆఫ్ డెత్, చచ్చిపోతామనే భయం. ఓకే, ఇది 50 తర్వాత వస్తుంది, అంటే షుగర్లో బీపీలో వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది, అది కామన్గా ఇన్ జనరల్. అలా కాకుండా స్పిరిచువల్గా, అమ్మో దేవుడు ఏమంటాడో, ఇప్పుడు నేను నరకం వెళ్తానేమో, మీకు అభయాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? చక్కని పిల్లలు. యేసుక్రీస్తు చచ్చిపోలేదా? యేసుక్రీస్తు చనిపోలే, రైట్? కానీ మనం అంతే. సో మరణం గురించిన భయం. తర్వాత ఇంకొక భయం ఉంటుంది, అదేంటంటే అన్సర్టినిటీ ఆర్ అన్నోన్ థింగ్స్. మనకి దేవుడు జీవితంలో ఎలా నడుపుతూ ఉంటాడంటే, సేవకు వచ్చేటప్పుడు రా అన్నాడు. ఎక్కడికి రా, ఎక్కడికి రా, చూపి, రోడ్డు చూపి అని అడిగాను.
చూపి అంటే నేనున్నా కదా అని. అదే వద్దు ఆ మాట. అసలు మరి నేను కూడా ఉన్నాను కదా, మీకు అర్థమవుతుందా? నువ్వు ఉన్నావు సరే, నేను బతికున్నాను కదా, నేను బతికున్నంత కాలం నీతో నేను వస్తానా రా అంటున్నాడు. ఆ ఉద్యోగం మాని, ఆ సేవ అవ్వదా? ఉద్యోగం మానేస్తే నన్ను ఇంటికి రానీరు. పద అంటున్నాడు. ఇక ఆయన నన్ను ఏ విధంగా మోటివేట్ చేశాడంటే, ఒక ఒక ప్రొఫెసీ ఒక మాట చెప్పాడు నాతో. ఎలా ఉంటుందంటే నడక, నువ్వు ఇక్కడ నుంచి ఉంటావు, ఎదుటి మొత్తం నీళ్లే, కానీ నువ్వు ఎప్పుడైతే కాలు తీసి ఇలా పెడతావో అప్పుడే రాయి కనిపిస్తుంది. హలో, నాకు చెప్పిన ప్రాఫెసర్ మీకు చెప్తున్నా, అప్పట్లో నాకు నేర్పింది ఆ ఒక్క మాట నన్ను బతికిచ్చింది. నువ్వు ఎప్పుడైతే రాయి పెడతావో అది నీళ్లుగా ఉండదు, హఠాత్తుగా అక్కడ ఉంటుంది రాయి, నువ్వు మళ్ళీ పెడితే ఉంటుంది, నువ్వు మళ్ళీ పెడితే. సో లాట్ ఆఫ్ అన్సర్టినిటీస్, అన్నోన్ థింగ్స్, అసలు అది జరిగిద్దా జరగదా, ఇలాంటివన్నీ మీకు అందరికీ అర్థమవుతుంది కదా. కానీ లైఫ్ ఏమైద్దో మనకు తెలియదు. హలో, ఉద్యోగం మానేసుకొని వెళ్తున్నాం, ఏమైద్ది జీవితం? అందరూ అడుక్కున్నారు, హాస్టల్ అంటే తెలుసు కదా, అది చేయాలి కదా, ఇది చేయాలి. హలో, ఉన్నారా? మీలో ఎంతమందికి జీవితం అంటే అర్థం కాక భయం? చెప్పండి. అబ్రహాముకి కరువు రాగానే ఏం చేయాలో అర్థం కాల. అన్నోన్, ఫరో దగ్గరికి వెళ్ళాక అన్నోన్, ఏం చేయాలి తెలియదు. అర్థమవుతుందా? సో మనకి ఏవి అర్థం కావో దేవుడు ఎప్పుడు ఎలా నడిపిస్తాడంటే, నీకు అన్ని చెప్పి నడిపించడు. నీకు అన్ని చెప్తే నువ్వు భయపడతావని నీకు చెప్పడు. మనమేమో చెప్పలేదు కాబట్టి భయపడుతున్నావు అంటాం. హలో, అక్కడ కుక్క ఉంది ఎల్లు అన్నాడు అనుకున్నా, నువ్వు వెళ్తావా? అది కరుస్తూ ఉంటుంది ఇల్లు అంటే, నువ్వు వెళ్ళావు కదా, కాబట్టి కుక్క ఉందని చెప్పడు నీకు. హలో, అర్థమవుతుంది కదా. సో దేవుడు మన జీవితంలో పెళ్లి చేసుకో, నాకెందుకు చెప్పలేదు ప్రభా ఇది ముందు, చెప్పను పారిపోతావు కదా. కాబట్టి 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లిళ్ళు చేసే సూత్రం చేస్తాడు దేవుడు కూడా. పొట్ట విప్పి చూడా పూరుగులండు, అది అవుతుంది. ఇప్పుడు ఏం చేయను నేను, అనవసరంగా కంగారు పెడతాను. ద ఫియర్ ఆఫ్ అన్నోన్, ఏదో నా జీవితం జరిగిపోయిద్దని అన్నోన్ ఫియర్. మీకు అర్థమవుతుందా? ఇంకొక ఫియర్ ఉంది, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం, ఇప్పుడు తీయొద్దులేండి, ఓకే, 8వ వచనం. ఏమంటాడంటే, మీరు యుద్ధముకు వెళ్ళినప్పుడు ఓకే భయపడవద్దు అని అంటాడు. అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మీ ఇది ఇది అసలు ఇటు సైడ్ కాదు. ఎంతమంది యవనస్తులు ఉన్నారు, ఏదైనా చేయటానికి మీలో ఎంతమంది భయపడుతున్నారు? బోత్ లైఫ్ కష్టమేమో, ట్రై చేస్తే ఓడిపోతానేమో. అసలు ఫియర్లెస్ పీపుల్ ఎవరంటే యవనస్తులే. కానీ జీవితం దగ్గరికి, ఉద్యోగం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మోస్ట్ అఫ్రైడ్. అదేంటో అక్కడికి రాగానే వాళ్ళు, హలో ఉన్నారా, మళ్ళీ ఫీట్లు చేస్తాడు, కొండ మీద నుంచి కూడా దూకుతాడు కుదిరితే, అసలు వాడిని అసలు పట్టజాలం. అలాంటిది జీవితం దగ్గరకు వచ్చి నిర్ణయించుకునేటప్పుడు మాత్రం ఫెయిల్ అయితే. సో కొంచెం వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అడల్ట్స్ అందరు ఉన్నారనుకుందాం, వాళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అది మీలో ఎంతమంది ఇది చేస్తే ఈ వ్యాపారం పోద్దని ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది? యూ స్టిల్ దేర్, నువ్వు ఉన్నావు, అందుకే నువ్వు ఎదగట్లా. నీకు డబ్బు అంటే ప్రాణం, అది నీకు తెలియటల్లా. నువ్వు 2-3 సార్లు ఫెయిల్యూర్ చూసుంటావు కాబట్టి ఫెయిల్యూర్ వెనక నువ్వు దాగున్నావు. యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఓటం అంటే నీకు భయం, అంటే నువ్వు బతుకున్నావు. హలో, దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళు, కానీ మనం వెళ్ళలేము. ఎందుకో తెలుసా? నేను ఓడిపోయాను 2 సార్లు, 3వ సారి అసలు దేవుడిని నమ్మలేను. బైబిల్లో ఒక మాట అంటాడు, అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అది అందరు చేయలేరు. మొత్తం ఫిలిస్తీన్లందరూ, అమ్ము వీడితో సౌలు రాజు, ఎవ్రీబడి ఈజ్ అఫ్రైడ్.
వచ్చాడు. అయి లేదు, యుద్ధము నేను కాదు, యుద్ధము యెహోవాదే. సో అది అయి నేను అనేవాడు బతికిలేడు కాబట్టి ఆ యుద్ధం గెలిచారు. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇలా నానా విధాల భయాలు ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైతే మీకు ఫియర్ అనేది ఒకటి వస్తుందో గుర్తుపెట్టుకోండి, వాడున్నాడు. ఓకేనా? నీ నిన్ను గుర్చిన భయం ఒకటి ఉంటుంది. అసలు కొంచెం పొలిటికల్ అండి. ఓకే, నాకేమైద్దో, నా పదవి, నా ఉద్యోగం, లేకపోతే నా లైఫ్కి ఏమైద్దో అని లైఫ్ థ్రెటనింగ్ అని కొంతమంది అనుకుంటారు. ఓకే, సౌల్ రాజులాగా. అప్పుడేమవుతుంది? నీ కాలింగే పోగొట్టుకుంటావు. మీకు అర్థం? దావీదుని ఎందుకు వెంటాడాడు? నువ్వు కూడా అభిషిక్తుడేగా, మరి ఎందుకని చచ్చిన కుక్కనైనా నన్ను ఎందుకు నువ్వు వెంబడించుతున్నావు రాజా అన్నాడా లేదా? ఎందుకని అంత వెంటాడటం, తన్ని చంపాలని ప్రయత్నించడం? బికాజ్ హీఈస్ అఫ్రేడ్. ఎవరైతే భయపడుతున్నారో ఆ భయము వెనక సాతాను బలంగా ఉన్నాడంత అర్థం. హలో, ఇంకొక రూపం చెప్పిన భయానికి ఎన్వి, కుళ్ళు, అసూయ. హలో, తెలీదా? సహించలేకపోతున్నావు ఒకటి అని అంటే నువ్వు చాలా ఉన్నావు. ఇవి మీకు మీ జీవితంలో కనపడుతున్నప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఆహా, నాకు కుళ్ళుబోతనం, నాకు వ్యసనం, నాకు భయం ఉంది అని కాదు నువ్వు కనిపెట్టాల్సింది. అవన్నీ తప్పులు. హలో, లోపల క్యాన్సర్ ఉంది, నువ్వు బయట ఇక్కడ క్రీమ్ రాస్తే ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుందా? మీరు మీ భయం వలన, భయం ఈజ్ జస్ట్ ఎ సింప్టమ్. ఎన్వి, ఓకే, ఈర్ష, అసూయ, ఇవన్నీ యాంగ్జైటీ, స్ట్రెస్, వాట్ ఎవర్ యు కాల్ ఇట్, ఇవి ఉన్న ఈ ఎమోషన్స్ మొత్తం ఇవన్నీ జస్ట్ సింప్టమ్స్. ఉన్నారా? ఆత్మలో పాపం, మనసులో భయం, శరీరంలో లోకం, అవి ఉంటనే ఉంటాయి. సో యేసుక్రీస్తు చచ్చిపోయి ఆత్మలో దాన్ని తీసేసి మనసులో దాన్ని నూతనపరిచి శరీరాన్ని చంపేస్తాడు. అర్థమవుతుందా? సో విల్ డై టు ద వరల్డ్, ఈ లోకానికి చచ్చిపోతాం, మన మనసు విషయంలో నూతనపరచబడతాం. ఓకే, అప్పుడు భయం అనేది ఎగిరిపోతుంది, మన ఆత్మ విషయంలో రిడీమ్ చేయబడతాం. ఆయన ఆయనే మనకి విమోచన, రక్షణ, పరిశుద్ధత, నీతి యావత్తు అయిపోతాడు. అర్థమవుతుంది కదా? సో దేవుడు స్పిరిట్ మొత్తాన్ని చేయగలిగాడు ఆత్మీయ కార్యం కాబట్టి, కానీ మనసుకు వచ్చేటప్పుడు కల్లా నువ్వు నూతన పరచుకోవాలి కాబట్టి అక్కడ అది మిగిలింది. హలో, ఉన్నారా? రైట్. సో లోపలికి వెళ్ళాం. సో ప్రతి దాని వెనక ఇప్పుడు ఒక పర్సన్ని నేను క్షమించలేకపోతున్నాను అనుకుందాం. హలో, మీలో ఎంతమంది క్షమించాను కానీ మర్చిపోను? హలో, సినిమా డైలాగ్. ఇదేంటంటే ఐ టు ద పవర్ ఆఫ్ ఎన్. వీడి చాలా ఎక్కువ ఉందని సెల్ఫ్. అర్థమవుతుందా? సో మనుషులందరూ ఎలా ఉంటారంటే, మనం ఎక్కడ ఎట్లా ఉంటామంటే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, గుర్తుపెట్టుకోండి. రైట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిగ్రీస్లో ఉంటారు. మనము మన ఐని, నా అనేవాడిని చంపటం, ఒకళ్ళు 10% చంపుతారు, ఇంకొకళ్ళు 20, ఇంకొకళ్ళు 30, ఇంకొకళ్ళు 50, ఇంకొకళ్ళు 60, ఇంకొకళ్ళు 80, 90 అంతే. అర్థమవుతుందా? సో 100 అవ్వటం అనేది సర్టెన్ ఇష్యూస్లో ఉంటుంది, సర్టెన్ ఇష్యూస్లో ఉండదు. మీ అందరూ ఉన్నారా? కొంతమందికి వాళ్ళ కుటుంబం అసలు ప్రాబ్లం కాదు, దే విల్ డై టు దేర్ ఫ్యామిలీ. ఎన్ని జరిగినా ఫ్రీగా ఉంటాడు, కానీ బయట ఏమన్నా జరిగితే మాత్రం, మనీ విషయంలో ఏమన్నా జరిగితే మాత్రం తట్టుకోలేడు. ఓకే, కొంతమందికి డబ్బులు ఎంత పోయినా నో ప్రాబ్లం, మనిషి పోతే ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? సో మనం పర్సంటేజ్లో చచ్చిపోతాం, పరిపూర్ణంగా చచ్చిపోం, అది పెద్ద ప్రాబ్లం. మీరు క్షమిస్తారు పర్సంటేజ్లో, ఓకే, కుళ్ళుకుంటారు పర్సంటేజ్లో,
భయపడతాం పర్సంటేజ్లో. హలో, ఈరోజు ఈ పర్సంటేజెస్ ఎత్తేయాలి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ని తీసేసి పాసా ఫెయిలా అంతవరకే, ఉన్నామా లేమా. సరే, రైట్. సో ఇప్పుడు భయాన్ని డీల్ చేసామనుకుందాం. ఇక్కడ ఒకసారి యోహాన్ సువార్త తీయండి, జాన్ చాప్టర్ 12:25. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని ఏం చేస్తాడు? నశింపజేయువాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు ఏం చేస్తున్నట్టు? నిత్య జీవార్థమై దాన్ని కాపాడువాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 12:25-24 ఏమంటాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ ఒక్కటి తెలియదు కాబట్టి, మనం చచ్చిపోతే గ్లోరిఫై అవుతామని మనకు తెలియదు, చనిపోతే విస్తారం అవుతామని తెలియదు. ఓకే, ఇంకోటి చెప్తాడు చూడండి, మనం ఈ లోకంలో తన ప్రాణం ద్వేషిస్తే నిత్య జీవార్థమై దాన్ని కాపాడినట్టు. హలో, సో దేర్ ఆర్ 3 బ్లెస్సింగ్స్. ఓకేనా, మనం చచ్చిపోవటం వల్ల 3 దేవుడు ఇస్తాడు మనకి. ఓకే, 1 ప్రేమ. ఓకే, 2 సాతాన్ని జయిస్తాం, 3 మహిమ. అర్థమవుతుందా? సో ఆ ఐ అనే వ్యక్తిని, నన్ను నేను సాల్వ్ చేసుకుంటే నాకు ఆ 3 జరుగుతాయి. ఓకే, సరే ఇప్పుడు లోపలికి వెళ్దాం. యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తుని వాళ్ళు ఎన్వీన్ తెలుగులో ఏముంది, అసూయ చేత తీసుకొని వెళ్ళి ఆ రోజు రాత్రి ఆయన్ని పట్టుకున్నారు. ఓకే, పట్టుకొని తీసుకొని వెళ్ళి కయ్యప అన్న ముందు నుంచోబెట్టారు. నుంచోబెట్టిన తర్వాత, నీవు దేవుని కుమారు, సాక్షుల్ని ప్రవేశపెట్టారు. అంత లైసే చూసి, ఎప్పుడు కూడా సన్హెడ్రిన్ సమాజ మందిరాలు అన్నీ రాత్రులు కూర్చరు. ఏ, మీకు ఎక్కడైనా కోర్టులు రాత్రులు పనిచేయటం ఉందా? కానీ యేసుక్రీస్తు విషయంలో కోర్టు రాత్రి ఉంది. ఓకే, అసలు ఇల్లీగల్ పెట్టారు, అతను దోషిగా చేశారు, అబద్ధ సాక్ష్యాలు చెల్లలేదని చెప్పి టెక్నికల్గా దేవుడితోటి ఇరికిచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ దేఆర్ అఫ్రైడ్, యేసుక్రీస్తు అమ్మో ఇతడు ఒకవేళ ఇంకా చేస్తా పోతే మన రోమిలో వచ్చి మన ప్రదేశాన్ని ఆక్రమించుకుంటారేమో. సో వాళ్ళకి భయము, ఒకడికేమో కుళ్ళు, వ్యసనం, వీటన్నిటితోటి ఆయన్ని అప్పగించి యేసుక్రీస్తు సిలువ మోసుకొని వెళ్తున్నాడు. సిలువ మోసుకొని వెళ్ళేటప్పుడు కూడా యేసుక్రీస్తు చచ్చిపోతున్నాడు కదా, అవునా? కొరడాలతో కొట్టారుగా, కొరడాలతో కొట్టినా కానీ తృప్తి లేదు. సిలువ వేయమో, సిలువ వేయమో, సిలువ, సరే సిలువ, సిలువ మోసుకొని వెళ్తుంటే అందరూ రిప్రోచ్ అనమాట, అబ్బే ఈడంట అదంట ఇదంట. సరే తీసుకొని వెళ్ళారు, మేకులతో కొట్టి వదిలేయొచ్చుగా, ఆహా లేపారు పైకి, లేపితే అటు ఇటు దొంగ కూడా, నువ్వు దేవుడు కుమారుడు కింద సిలువ దగ్గరకు వచ్చి కూడా ఒకడు వెళ్ళదు. ఇప్పుడు మనం ఎవరికైనా ఉరిశిక్ష వేసామనుకుందాం, అక్కడికి వెళ్ళి రే నీకు బాగా అయ్యిందిరా అంటావా? అమ్మయ్యా అని ముందే నువ్వు ఉరిశిక్ష పడ్డప్పుడే హ్యాపీగా, వీళ్ళకి కక్ష పగ క్షమించలేని తనం ఏ లెవెల్కి ఉందంటే, దేవుడు కుమారుడు కదా దిగు, ఇప్పుడు నమ్ముతాం. సో హలో, మీకు అర్థమవుతుంది? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఎట్లున్నాడు వాళ్ళ ఎడల? ఫ్రీ. ఇంత కూడా వాళ్ళని కన్సిడర్ చేయలా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు. ఉన్నారా? ఎక్కడైనా ఆయన బతుకున్నాడా? కనిపించలేదు కదా ఆయన. తిరిగి లేచిన తర్వాత అన్నకి చూపించాలనుకున్నాడా, కయ్యాపాకి చూపించాలనుకున్నాడా, అస్సలు వీడు యోధాని ఏం చేయాలి, తిరిగి లేపి మరి బ్రతికించి అయినా వాడు అంత చూద్దాం అనుకున్నాడా? నో, ఐ ఈజ్ నాట్ ప్రెజెంట్, నేను అనేవాడిని అసలు యేసుక్రీస్తులో లేదు. దీన్ని ఎలా చేయగలిగాడు? మీకు అర్థమవుతుందా?
సో ప్రతి ఒక్కడికి ఇదే కష్టం. ఇప్పుడు ఒక దైవజనుడు ఉంటాడు, ఒక విధానం పట్టుకుంటాం మనం, ఓ ఇదైతే ప్రజలకి నచ్చుతుంది, ఇదైతే ప్రజలకి నచ్చదు, సో ఇప్పుడు ట్రెండ్ ఇది, ఇప్పుడు మనం ఇలా ఫాలో అవ్వాలి, ఇప్పుడు ఇలా చేయాలి. సో మనం ఇప్పుడు మంచిగా చేయొచ్చు అంటే బాగానే, బట్ అయి చచ్చిపోలేదనుకో, నువ్వు 30 ఇయర్స్ సేవ చేసి అయి చంపలేకపోతే అట్ర ఫ్లాప్. నువ్వు జీవితం అంతా బతికి ఓకే పెళ్ళం బిడ్డలకు అంతా సమకూర్చి 7 తరాలకు సరిపోయే ఆస్తి కూర్చి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము చేసి నువ్వు అలాగే వెళ్ళావు అనుకుందాం, ఉన్నారా? సో దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు పెట్టాడో తెలుసా? ఆయన చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు మనల్ని అందరిని ఎందుకు లేపలేదని అంటే, టు బికమ్ క్రైస్ట్, యేసుక్రీస్తు అవ్వటానికి ఇంకా మనల్ని ఉంచాడు. హలో. సో అయిని తీయటం ఎలా, నా అనేవాడిని ఎలా మైనస్ చేయాలి, మీకెవరికైనా ఐడియా ఉందా? ఎప్పుడైనా మీ అయిని తీయ ప్రయత్నించండి, నేను ఇలా ఉండకూడదు అని చెప్పి బైబిల్ చదవండి. నువ్వు ఎలా ఉన్నావో మొత్తం చెప్తుంది, ఇంత భయంకరంగా ఉన్నానా అనుకొని కొంచెం ఎక్కువ క్రియలు చేస్తావు. చేసేటప్పటికి మనం ఎప్పుడు దేవుళ్ళు ఎదుగుతుంటామో అప్పుడు దేవుళ్ళు ఎక్కువ లేనని మనకు అర్థమైపోతుంది. ఆ దెబ్బకు దిగులు వస్తుంది, వచ్చి కోపం వస్తుంది. పనికి మాలినోళ్ళు కూడా మనకన్నా గొప్ప కనబడతారు, నేనేంద్రా బాగలేను అనుకుంటాం. మీలో ఎంతమందికి అనిపించింది, ఎప్పుడైతే దేవుళ్ళు కష్టపడి ఎదుగుతూ ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళంతా బాగానే ఉన్నారు, మనం వీళ్ళకన్నా నీచులమేమో అనిపిస్తుంది. బికాస్ యుర్ ట్రయింగ్ హార్డ్, మీరు కష్టపడుతున్నారు దేవుళ్ళు, అందుకని మీకు ఎక్కువ తప్పులు కనబడతాయి, అవునరా? అయితే వాళ్ళ ప్రయత్నం అంతా నాన్ని తీసుకోవటం. ఇప్పుడు నేను మీకు జవాబులోకి వెళ్తా. బుద్ధిజం తెలుసు కదా, గౌతమ్ బుద్ధుడు తనకు పని చేయటం బతుకు వేసి ఊర కూర్చునేటప్పుడు అది అందరికి నచ్చింది, అందరం కూర్చుందాం అనుకున్నారు, ఇదేదో బాగుంది అనుకుని ధ్యానం అన్నారు. హలో, అందరు ఉన్నారు లేదా? ఇది భలే ఉంది, పని పాట లేకుండా కామ కూర్చోటం. దానిలో కోర్ ఏంటో తెలుసా? బుద్ధిజంలో వాళ్ళు దిద్దేది ఏంటో తెలుసా? ఎందుకని అందరూ బుద్ధిజంని కొంచెం అడాప్ట్ చేసుకుంటున్నారో తెలుసా? యునో వై? దాని కోర్లో అది చెప్పేది ఏంటంటే, విత్తనంలో మనిషి అంటే కోరికలు, కోరికల్ని చంపుకుంటే నువ్వు పీస్లో ఉంటావు. అర్థమవుతుందా? నువ్వు సమాధానంలో ఉంటావు. సో నీ కోరికలను చంపుకోవటానికి అలా లోపలికి వెళ్ళి జవాబు తెచ్చు. లోపలికి వెళ్తే పేడ బురద అన్నీ ఉంటాయి, మళ్ళీ మనమే. ఏం తెచ్చుకుంటావు నువ్వు? అబ్బా లోపలికి వెళ్తాం వద్దు అని కొంచెంసేపు నిద్రపోతావు, ఒక కర్ర తీసుకొని కాయ సాక్కుంటు ఒకటి బీగుతారు, నిద్రలేసి మళ్ళీ నిజం ఒక గుడికి కర్ర తీసుకుంటారు, పొంగమంటారు, పొంగితే పఠాన ఒకటి వేస్తాడు, మళ్ళీ ధ్యానం బాధించుకొని మళ్ళీ ఆత్మలో ఉండి. మీకు అర్థమవుతుందా? నా శరీరం నలగ్గొట్టుకుంటున్నాను, ఇంతకే అది పోలా, వ్యసనం పోలా, కుళ్ళు పోలా, భయం పోలా, ఏం పోలా, మీకు అర్థమవుతుందా? హలో, ఉన్నారా? ఏ భూమి మీద ఏది తీయలేదు, బైబిల్లో ఒక వినూత్నమైన దారి ఉంది. హలో, మీకు నేను దారి చెప్తాను, ఐ అనేదాన్ని ఎలా సాల్వ్ చేయాలో, సరేనా? నేను అనేవాడిని ఎట్ట తీయాలి? మీరు ఎప్పుడు కూడా నీ నాని నువ్వు దిద్దావంటే మాత్రం ఆటం బాంబు అయ్యిద్ది, అది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఇప్పుడు ఏ చర్చికి ఏ చర్చికైనా వెళ్ళు పాస్టర్, మంచి మంచి అగ్ని ఉన్నది వాక్యం, కురిసి సొదొమ గొమొర్రాను నాశనం చేసి లోతు భార్య వచ్చాడు,
ఇంకేం లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు అమ్మా అనుకోవటం, ఇంకా వాడు బతికి ఉన్నాడు అనుకుందాం, నీళ్ళు గురించి నమ్ముకున్నాడు, ఆ నోవాహు జలప్రలయం అది కూడా వద్దు. ఓకే, మొత్తం భయపెట్టేసి దట్ ఈస్ నాట్ ద వే. నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే, నువ్వు బైబిల్ చదువుకుంటే, ప్రార్థన చేసుకుంటే ఎందులోనూ సొల్యూషన్ ఉండదు, అది గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఫండమెంటల్, నువ్వు దిద్దాల్సింది నీ బ్రతుకంతా ఒకటే ఒకటి, ఐ నేను, నేనుని ఎలా చంపాలి. ఓకేనా? బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మాటలు బాగుంటాయి, చంపినోడిని చూపించాలి. ఓకే, ఇప్పుడు గల్తీలకు రాసిన పత్రిక 20 తీయండి, 2:20. నేను క్రీస్తుతో కూడా ఏంటంట, సిలువ వేయబడి ఉన్నాను. ఓకే, కళ్ళు పైకి ఎత్తండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకున్నాను, అతను ఏదో తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు అతను నాకే ఆ తప్పు చేశాడు. తప్పు చేయగానే నేను క్షమించాలి, సరేనా? నేను క్షమించలేకపోతున్నాను. నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నాను, క్షమించలేకపోతున్నావు అంటే ఎవరున్నట్టు? నేనున్నట్టు. ఈ విధానాల్లో మనల్ని మనం కనిపెట్టుకుంటాం. సో ఇప్పుడు నేనున్నాను కదా, ఇప్పుడు నేను క్షమించాలనుకుంటాను, అవునా కాదా? చర్చికి వెళ్తాం, పాస్టర్ క్షమించడం వలన ఎన్ని బహుమతులు ఉంటాయో చెప్తాడు, వెంటనే కిరీటం కావాలనుకొని క్షమించానంట. మళ్ళీ వాడు కనపడతాడు, అబ్బా వీడు కనపడితేనే నాకెందుకు లోపల నుంచి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో మండలేదా, లాగా ఆత్మ లేకుండా మండలేదా అనిపిస్తుంది. ఓకే, వాడు కనబడటం చాలు మనకు, వాడి క్యారెక్టర్ కనబడుతుంది. అసలు నువ్వు కనిపించబాకు, మీరు ఎంతమంది అసలు కనిపించొద్దు నువ్వు నా కంటికి అని మీరు. వై? ఎందుకని? ఎందుకని అంటే పీక్లో నువ్వు ఉన్నావు, నీకు వాడు కనిపి చెప్తున్నాను, మీకు వాళ్ళు కనిపించట్లా, మీకు మీరే కనిపిస్తున్నారు కానీ మీరు భయపడిపోయి నువ్వు కూడా కనిపించొద్దు అంటున్నారు. మీకు అర్థమవుతుందా? మీరు ఎంత బయటకు వచ్చేసారంటే మీరు మీకు కనపడుతున్నారు, నేను మారిపోయా అని. ఆర్ యు దేర్? ఉన్నారా? మీరు మీకు కనపడుతున్నారు. నేను మరలా చెప్పుదును, నీకు నువ్వు కనిపిస్తున్నావు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇంక నుంచి సహనంగా ఉండడానికి ప్రయత్నిస్తాం, మౌనవ్రతం. నేను ఈరోజు మాట్లాడదలుచుకోలే, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా. ఆ రోజు మాత్రం మెమరీస్ అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటావుగా మాట్లాడకపోయినా. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, క్షమించాలంటున్నాం. బైబిల్ కూడా ఏమంటే, మీ రుణస్థులు మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రియు అన్నాడు. తర్వాత నీ సహోదరుని ద్రోహి అని అనదు, వాడు నరకాగ్ని మొత్తం బయట బయట మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు కూడా. లోపలిది తర్వాత వస్తుంది కదా, పరిశుద్ధాత్మ అని ఆయన తర్వాతకు వచ్చి ఈయన చెప్పిన అన్నింటిలోకి నడుపుతాడు కదా. నడిపించాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తుకి, బయట బయట చెప్తే చాలు, ఆ బయట బయటలోకి తర్వాత ఆయన వచ్చి నడిపించాలి. అందుకే మనకు యేసుక్రీస్తు మాటల్లో అది కనపడదు. అక్షరార్థంగా ఆయన చెప్పి నీ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు హట్ అయిపోతావు, అబ్బా ఈ చేసినా నేను కొరతగా కనపడుతున్నాను ఏంటి అని. ఓకే, ఉన్నారా? సో మీకు ఎప్పుడైతే అక్కడ అన్ఫర్గివ్నెస్ కనపడిందో, ఇక్కడ వ్యసనం కనపడిందో, ఇక్కడ భయం కనపడిందో, ఎప్పుడైతే అక్కడ అనుమానం కనపడిందో, ఉన్నారా? వీడు మనతోనే ఉంటాడా ఉండడా, ఉంటాడా ఉండడా, ఉంటాడా ఉండడా, ఉంటాడా ఉండడా, వదిలేస్తే ఫోన్లో ఏముంది? ఇప్పుడు ఫోన్ దాని మనసులో ఉన్నానా లేదా? నేను నీది ఒక పిచ్చి మనసు, దానిలో మళ్ళీ అవతలోడు గుడిగట్టి ఉంచటం. మీకేమన్నా అర్థం అవుతుందా? కరెక్ట్గా ఎవరికో వాళ్ళకే అర్థమైంది ఇట్లాంటివన్నీ. ఓకే, రహస్యాలు అవన్నీ మీకు అర్థమవుతుంది కదా. సో ఇలాంటివి మీకు వస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు, ఉన్నారా? ఇప్పుడు డీల్ చేయండి చూద్దాం. కమ్మ అన్న, ఉపవాస ప్రార్థనలు పెట్టు.
ఎందుకు? ఉపవాసం 7 రోజులు అయిపోయిన తర్వాత అవుట్ కావాడు? ఏంటి ఉపవాసం పనిచేయలేదు? పని చెయ్యవు, బికాస్ నీకు మెథడ్ తెలియల. వాట్ టు డీల్, వేర్ టు డీల్, హౌ టు డీల్ ఇట్ తెలియల. ఉన్నారా? సో ఎలా నన్ను చంపాలి అని అంటే, మీకు ఎప్పుడైతే అది కనపడిందో, ఉన్నారా, నాలో ఒకవేళ అసూయ కనపడింది అనుకుందాం, అసూయను అక్కడే పెట్టాలి. ఏం చేయమని చెప్పాను? తను అసలు ముట్టుకోకూడదు. క్యాన్సర్ ఉంటుంది అని కత్తి చూపిస్తే ఏమైంది? ఒళ్ళంతా పాకిద్ది. అలా మన దగ్గర ఒకటి ఉందనుకుందాం, థ్యాంక్ యూ, నేను దీని చేత దీవింపబడ్డాను అనుకుని అది నాకు పక్కన పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోండి. మీకు అర్థమైంది నేను చెప్పేది? అంతగా కదిలించకూడదు. ఫస్ట్ ఏది వేయాలి, సెకండ్ ఏది వేయాలో మీకు తెలియాలి. ఇప్పుడు నేను మీకు అంత క్లియర్గా చెప్తున్నాను కదా, ఈ 3 వారాల నుంచి అర్థమయ్యేలాగా, రైట్? సో నౌ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ మెథడ్. మరి ఇప్పుడు నానేవాడిని నేను చంపటం ఎట్లా, రైట్? బైబిల్లో భూమి మీద లేని మెథడ్ ఒకటి ఉంది, దీపక్షమైంది. ప్రతి దగ్గర మనం మారాలి, మనం చెయ్యాలి. మనం బైబిల్ చదివినా నిన్ను మారమని అంటది, విచ్ ఇస్ డెడ్ రాంగ్. ఆహ్, వ్యసనం వద్దు, భయం వద్దు, అనుమానం వద్దు, వద్దు వద్దు వద్దు, ఇస్ అగైన్ లా. అది మళ్ళీ ధర్మశాస్త్రమే. సో నీకు అవి కనపడుతున్నప్పుడు నీకు ఒకడు కనపడాలి, అదే ఫ్లెష్. ఏమన్నాను? శరీరము. అయితే ఇప్పుడు ఇంకొక లోతు కూడా ఉంది బైబిల్లో. ఏంటో తెలుసా? శరీరము మ్యాటర్ కాదు, శరీరం పెద్ద ప్రమాదకరమైనది కాదు, శరీరంలో కొన్ని ఉంటాయి. అయ్యేంటో తెలుసా? క్రీస్తు యేసు సంబంధులు వాళ్ళ శరీరాన్ని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో నువ్వు ఆశించటం, ఇచ్చయించటం మీ విల్, మీ ఇష్టం, మీ కోరిక, మీ డిజైర్, ఆశ. సో నీ శరీరంలో అవి నివసిస్తాయి కదా, యు ఆర్ సాల్వింగ్ దోస్ థింగ్స్. కాబట్టి మీరు ఏమన్నా దిద్దితే మీ శరీరంలో దిద్దుతున్నారు కాబట్టి మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు. సో యూ షుడెంట్ టచ్ యువర్ ఫ్లాష్. మీ శరీరాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ఏమైనా అర్థమైందా నేను చెప్పేది? అసలు మారకూడదు. కట్ చేసుకోండి యూట్యూబ్ షార్ట్, ఇది మాత్రమే నచ్చుతుంది మనకి. మార్పు అనేది అసలు బైబిల్లో లేదు. ఓకే, అదొక తప్పువే. దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మనం మారు 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 అంటాం. ఓకే, సో ఏం చెప్పాను? నీకు కుళ్ళు కనిపించినా, అసూయ కనిపించినా, భయం కనిపించినా, ఇంకా ఏమి కనిపించినా ఓకే నేను కోరుకుంటున్నానన్నమాట అనేది నీకు కనపడాలి. నేనున్నానన్నమాట అని నీకు తెలియాలి, సరేనా? అందుకే నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, హట్ అవుతున్నావు, అంటున్నావు నాకెందుకు ఇట్లా, నా జీవితం ఎందుకు ఇట్లా అంటున్నావు. యు నో వై యువర్ ప్రెజెంట్ దేర్. నీకు కావాల్సింది నీకు రాకపోయేలేకే నువ్వు పడుతున్న బాధలయ్యి. ఉన్నారా? హలో. సో మెథడ్ కావాలా వద్దా? ప్రిన్సిపల్ అర్థమైందిగా. ఐ ఈరోజు భర్తలందరూ సమాధానంతో ఉండొచ్చు, ఓకే, ఇఫ్ దే కెన్ డూ ఇట్, చేయగలిగితే. అలాగే భార్యలు కూడా పీస్ఫుల్గా ఉండొచ్చు, ఓకే. అది ఏంటంటే, అసూయ కనిపించింది అనుకుందాం, నువ్వు కోరుకున్నది నీకు దక్కకుండా, ఇజ్ ఇట్ విజిబుల్, స్పష్టంగా ఉందా స్క్రీన్లో? అది అక్కడే పెట్టాలి. పెట్టి నౌ మెథడ్, పద్ధతి చెప్తాను చూడండి. నాకు ఇంకొకడు కావాలని నీకు తెలియాలి,
ఏం చెప్పాను? నాకు శరీరం కాదు కావాల్సింది, ఐ యామ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ పర్సన్. నేను ఒక వ్యక్తి కోసం డెస్పరేట్గా వెతుకుతా, అది ఇంకొకళ్ళో వెతుకుతున్నానేంటని నీకు అర్థం కావాలి. మీకేమన్నా ఎలిగిందా? వస్తున్నా. మీరు ఇందులో వెతుకుతున్నది బయట ఒక యేసుక్రీస్తుని వెతుకుతున్నారు. దీని వర్షన్లో నిజమైన యేసుక్రీస్తు లోపల ఉంటాడు. చెప్తున్నాను. సో ద మెథడిస్, ఈ ఆశలన్నీ ఉన్నాయిగా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రభువా, నేను ఇంత చెడిపోయిన ఇంత బలహీనంగా ఉన్నాను, నాకు తెలుసు నీకు చూపించడానికి ఇంత టైం పట్టింది, నువ్వు బలహీనం అని నీకు చూపించడానికి ఇంత టైం పట్టింది, అంతేకాని నాకు తెలియక కాదు. అర్థమవుతుందా? సో అవన్నీ అలాగే ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని నీకు ఇంకొక వ్యక్తి కావాలి. ఏం చెప్పాను? వ్యక్తి కావాలి. నువ్వు అనేవాడివి ఉండకూడదంటే ఆన్సర్ ఇంకొకడు ఉండాలి. ఇంకొకరు కావాలి నీకు. అర్థమవుతుందా? ఆ ఇంకొకటి పేరే పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? ఆ వ్యక్తి నీలో లేకపోవటం వలన ఇక్కడ కోరుకుంటున్నావు. ఆ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కోరికలు వేరే ఉంటాయి. అర్థమవుతుంది? ఆయన వాడిని ప్రేమిద్దాం, వాడు నాకు చచ్చిపోతా, నేను ఇచ్చే అసలు ఫస్ట్ వాడికి ఇచ్చే అది తట్టుకోలేం. యు గెటింగ్? దట్ ఈస్ నాట్ యూ. అది నువ్వుగా. నువ్వు ఎలా చచ్చిపోయావు చెప్పు. ఇంకొకటితో చచ్చిపోయావు. అర్థమవుతా? ఇంకా లోపలికి వెళ్ళాలా? పైపైనే ఏమన్నా అర్థమవుతుంది? మీ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అర్థమవుతుంది ఇది, రైట్? సో నువ్వు ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే, ఐ విల్ టెల్ యూ ద మెథడ్, దారి కూడా చెప్తాను. సరే, మెథడ్ ఏంటంటే అన్నిటికన్నా షార్ట్ కట్ ఏంటంటే వర్షిప్. వర్షిప్ నీకు ఏమున్నా, ఎంత యాంగ్జైటీస్ ఉన్నా, ఎన్ని ఫియర్స్ ఉన్నా, ఏదున్నా కమ్మగా దావీది రాజు అన్ని అక్కడ పడేసి గిటార్ తీసుకునేవాడు, టింగ్ 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 అనేవాడు అయిపోయేది, పని అయిపోయేది. వై? ఎందుకని? ఆత్మలోకి వెళ్తున్నాడు, శరీరంలోంచి బయటకు వస్తున్నాడు. నీ శరీరంలో నుంచి బయటికి రావటం శరీరాన్ని చంపేయటం. ఇఫ్ యు నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లెష్, యుర్ కిల్లింగ్ ద డెవిల్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నువ్వు శరీరంలోంచి బయటికి రావటం నేర్చుకుంటున్నావు, అపవాదిని నీ కాళ్ళ కింద పెట్టుకోవటం నువ్వు నేర్చుకున్నావు. జీవితం మొత్తం ఎప్పుడు వాడు వచ్చినా కానీ కూర్చో అనగలం, బికాస్ మనం లేము. అర్థమవుతుందా? సో మీరు తెలుసుకోవాల్సిన మెథడ్ ఏంటంటే, మీరు అప్రోచ్ అవ్వాల్సింది ఏంటంటే, ప్రిన్సిపల్ ఏంటి? నేను నన్ను చంపాలి, నన్ను చంపాలి. దినదినం, క్షణక్షణం, ప్రతి పరిస్థితి, ప్రతి మాట, ప్రతి చర్య, యాక్షన్కి ఐ హ్యావ్ టు కిల్ ఇట్. నేను బతకకూడదు, ఇంకొకడు బతకాలి. అర్థమవుతుందా? ఎలా అంటే, క్షమించాలని నువ్వు అనుకుంటావు, క్షమించలేవు, 10 సార్లు ప్రయత్నిస్తావు ఓడిపోతావు, ఇంకోటి ప్రయత్నిస్తావు ఓడిపోతావు, భయపడకూడదనుకుంటావు భయపడతావు, చేసే కొద్ది ఇంకా ఎక్కువ గుండె లబడబ బయటకు వచ్చి కొట్టుకుంటుంది. ఓకే, ఏంటంటే నేను నీకు ఉన్నాను కదా అని చెప్పి వాళ్ళు నీకు కొదవయ్యారు. అర్థమవుతుందా? ఏమన్నా ఉంటే నా దగ్గర రాకూడదా అనేవాళ్ళు నీకు తగ్గిపోయారు. యుర్ లిసనింగ్ టు యువర్ ఫ్లెష్. హలో, ఇంకొక మాటలో చెప్తా, దేవుడి ప్రేమ నీకు దూరం అయిపోయింది. దేవుని ప్రేమ నువ్వు అనుభవించలేని ప్లేస్లో ఉన్నావు కాబట్టి యువర్ ఫీలింగ్ యువర్ ఫ్లెష్. నీ శరీరాన్ని, నిన్ను నువ్వు కనిపెట్టుకుంటున్నావు. అర్థమవుతుందా?
లోపల ఉన్న పరిశుద్ధాత్మ మీకు ఏం చేస్తాడు, వెళ్ళి ప్రశాంతంగా దేవుడితో కూర్చోండి, హాయిగా పాటలు పడుకోండి, కమ్మగా ఆనందపడండి. దేవు, ఓ నువ్వు నేను ఉన్నావా, ఆ వాడు ఎందుకు మనకు అనుకుంటావు, నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? సో మీకు అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఒక ఆయనతో గడుపుతున్నావు కాబట్టి ఆర్ యు రెడీ, నీకు దిగులే ఉంది, చింతే ఉందనుకుందాం, బాధ, వ్యసనం, వాట్ ఎవర్, యూ టేక్ ఇట్ దేర్, దేవుడి దగ్గరికి వెళ్ళు, నేను అది ఇస్తా కదా, నీకెందుకు దిగులు? అర్థమవుతుందా? అర్థమైంది. దావీదురాజు తప్పు చేశాడు, బత్షెబతో ఉరియాను చంపేపించాడు. చంపిపించిన తర్వాత నాతన్ ప్రవక్తను పంపించి, ఓకే నిన్ను పెంటకుప్ప మీద నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను, ఇజ్రాయేలీలకి రాజుగా, నా ప్రజలకు రాజుగా చేసి నీ ఏలిని వాడి కుమార్తెలు నీకు చేసే నీకు భార్యలుగా ఇచ్చాను, అది ఇది మొత్తం చెప్పాడు. ఇది చాలదని నువ్వు అనుకుని, యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్, నువ్వు అడిగి ఉండుంటే ఇంతకన్నా ఎక్కువ ఇచ్చి ఉండును. మీకు అది తెలియాలి, దేవుడు దీనికి మించి ఇస్తాడని. దేవుడు ఏమన్నా అడగకూడదా? మనమేమో సరే, నేను అడుగుతున్నాను కాబట్టి కదా నాకు ఈ బాధలు. నో, బాగా అడగాలి. బట్ యు నో, మీకు తెలియాల్సిందండి, యూ హ్యావ్ టు నో, ఎస్, నువ్వు ఎవడిలో ఉండి అడగాలో తెలుసుకోవాలి. ఏమో మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు నాకు తెలియదు. సో మీరు దేవుడిలోకి వెళ్ళి బత్షెబకి 100 రెట్లు బాగా ఉన్న అమ్మాయి నీకు 1000 మంది నీగలను. దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగితే ఇచ్చా. మీకు అర్థమవుతుందా? వామ్మో, ఈ దేవుడు ఏం తిట్టున్నాడు అంటే, నీ సంతోషం ఆయనకి ఎంత ఇంపార్టెంటో చూడు. అర్థమవుతుందా? నువ్వు పడిపోకూడదంతే, నువ్వు భయపడకూడదంతే, నీకు కావాల్సిందే, నీకు ఎంత ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు నువ్వు ఆలోచించు. హీ వాంట్స్ యూ, ఆయనకి నువ్వు కావాల. అది నిన్ను నువ్వు వద్దనుకున్నప్పుడే జరిగింది. ఓకే, సో ద మెథడ్ ఈజ్ వర్షిప్, లేదా వాక్యం. ఆయన ఈ మెథడ్లో మనము రీచ్ అవ్వాల్సింది ఏంటంటే, హలో ఉన్నారా? ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలి, రోడ్డు మీద వెళ్ళచ్చా? యా, అవును కదా, గాల్లో, నీళ్ళ మీద వెళ్ళచ్చు కదా, మెథడ్. బట్ అల్టిమేట్ గోల్ ఏంటి? ఢిల్లీ వెళ్ళాలి. అలా ప్రేమ, దేవుని ప్రేమ అందుకోవటానికి వాక్యమా, వర్షిప, టూ మెథడ్స్. అందులో దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. నువ్వు నీ భర్తని ఎక్స్పీరియన్స్ అవుతున్నావు, నీ పొరుగుడిని ఎక్స్పీరియన్స్ అవుతున్నావు, అందరిని ఎక్స్పీరియన్స్ అవుతున్నావు, బట్ నాట్ గాడ్. ఓకే, నీ ఎమోషన్స్ ఎందుకున్నాయంటే నీకు దేవుని కొరత ఉంది. నువ్వెందుకు బతికున్నావంటే ఆయన బ్రతికి లేక. అర్థమైంది? ఎప్పుడైతే నువ్వు మొత్తం అక్కడే శరీరంలో నుంచుకో అని చెప్పి శరీరాన్ని ఇప్పుడే వస్తా అని హాయిగా ఆయన తెలియ గడిపాను. ఒక వ్యక్తితో నువ్వు గడపచ్చు, బతకొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మీ ఇద్దరే ఎల్లకాలం బతికేయొచ్చు. దట్ యు హ్యావ్ టు నో. అది ఎంతగా బతకొచ్చు అంటే, నాకు ఇంకెవడు అక్కర్లేదని ఎంతగా బతకొచ్చు. అప్పుడు ఆయన అంటాడు, నీకు అక్కరే వాళ్ళు మంచిగా ఇస్తాలే, నేను సార్ట్అవుట్ చేస్తా కదా మీ ఆయన్ని, డోంట్ వరీ. ఇంకెవరు? ఇంకెవరు? యూ హ్యావ్ టు సాల్వ్ థింగ్స్ విత్ గాడ్. దేవుడితో చేయాలి, నువ్వు చేసేది ఏంటి అసలు? కాబట్టి బైబిల్లో నువ్వు చేయటాలు లేవు. బ్రతుకుటైతే ఆల్రెడీ చచ్చిపోయా. లివింగ్ క్రైస్ట్ ఈజ్ ఈజీ. మీకేమన్నా అర్థమవుతుందా? ఓకే, కాబట్టి నీకు తెలియాల్సింది ఏంటంటే, ఎంతసేపు నేను దేవుడితో ఉండను, దేవుడు కనపడ్డదాకుండు, దేవుడు అనుభవించిందాకుండు, ఆయన నిన్ను వదిలిపెట్టిందాకుండు, ఆయన నిండిందాకుండు, అమ్మా ఈరోజు ఎక్కువ తిన్నా అనుకో, అలసిపో, కిందకి రా శరీరంలోకి. మీకు అర్థమవుతుందా? ఎక్కడ నేను క్షమించింది ఎక్కడా అంటే అట్లా. మీకు అర్థమవుతుంది? నిన్ను నువ్వు వాటిలో ఎత్తుక్కోకపోవటమే అవి లేకపోవటం.
హలో, అది ఇంకొకళ్ళు నువ్వు బతికుంటే కనపడవు, చూపిద్దామన్నా కనపడవు. అప్పుడు నువ్వు ఎట్టుంటావు అంటే భలే ఈగోయిస్ట్ లాగా అహంకారిగా ఎట్టెట్టో ఉంటావు, అది తప్పు రీడ్ చేస్తున్నారు. అసలు ప్రేమ లేనోడుగా చాలా కనపడదు. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ, సమయం అన్నిటికీ ఆన్సర్ చేస్తుంది. ఎవరికి ప్రేమ ఉంది, ఎవరికి ప్రేమ లేదు, ఎవరు ఎవరితో ఉన్నారనేది ఇట్స్ గాడ్స్ జాబ్, అది మంది కాదు. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు స్టే విత్ గాడ్. దేవునితోటి ఉండాలి, అంటిపెట్టుకొని. మీకు అర్థమవుతుంది కదా, మీరు దేవుడికి అక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్రావిటేషనల్ పుల్ లాంగ్ పెరిగిద్దో అంత గ్రావిటీ ఇక్కడ ఎక్కువ అవుతుంది. మీకు అర్థమవుతుందా, ఇక్కడ జీరో గ్రావిటీ. అటు శరీరం, ఇటు ఏసయ్య ఆత్మ, ఇటు గ్రావిటీ పెరిగితే అటు గ్రావిటీ పోతుంది. ఓకే, అది చచ్చిపోయింది. అదే మనం ఈయనకు ఇట్టున్నాం అనుకుందాం, ఈ గ్రావిటేషన్ పుల్ చాలా ఎక్కువ, ఎందుకంటే వీ హ్యావ్ ఫ్లెష్. కంటికి కనబడదు కానీ అక్కడ విశ్వాసము, ప్రేమ. మీకు అర్థమవుతుందా? సో ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 5 తీయండి. నేను చెప్పున్నది ఏమనగా, ఏంటంట, ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు శరీర క్రియలు మీరు నెరవేర్చరు. ఇప్పుడు చూడండి, అన్నిటికన్నా మించి 25, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా ఏం చేయమన్నాడు, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకు. మీ కళ్ళను చూసి, మీ ముక్కును చూసి, ఎదుటోడిని చూసి నడవమనలా, దేని చూసి నడవమన్నాడు, ఆ హోలీ స్పిరిట్తో అమ్మకి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు 26, ఒకరినొకరు వివాదం రేపుకొని ఒకరి అసూయ పడుకుంది. వెయిట్, 23 చూడండి, ఇట్టి వాడికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువు వేసి ఉన్నారు. కొంతమందికి నేను చెప్పింది అర్థమయ్యేది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు, నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారంట, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసిన. నా యుసి, యేసుక్రీస్తు మనందరి కోసం సిలువు మీద చచ్చిపోయాడని మీరు అనుకుంటున్నారు కదా, కాదని మీతో చెప్పుచున్నాను, అది ఆయన వల్ల కూడా కాదు. ఓకే, ఆయన కూడా ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఆయన రోధించి ప్రార్థన చేశాడు, అయ్యా సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తెలియదు. ముందు నుంచే సాతాను భయపెడతా వచ్చాడు, మరణం అది నీకు దూరముగ్గాక, పేతురుల నుంచి వచ్చాడు, ఇంకొక వైపు నుంచి వచ్చాడు. ఓకే, సో సాతాన నా వెనక ఒక బొమ్ము అది ఇది అంటున్నాడు, కానీ హీఈస్ ఫైటింగ్ విత్ ఫియర్. ఎప్పుడైతే కిద్రోను వాగు దాటి పైన ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేసుకుంటా వచ్చాడో, సాధ్యమైతే సాధ్యమైతే ఓకే వెళ్ళాడు సిలువు. ఆయన ఒక మాట అప్పుడు సీక్రెట్ చెప్పాడు, ఏంటో తెలుసా, మీరందరూ నన్ను విడిచి పారిపోయే గడి వచ్చింది, అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు, కనుక నేను ఒంటిగా లేను. దాట్స్ ద పవర్ దేర్. అర్థమవుతుందా? ఇప్పుడు సిలువ మీదకి ఎక్కేటప్పుడు యేసుక్రీస్తు మనందరం క్రూసిఫై హిమ్ అంటే సిలువ వేయండి, క్రీస్తు యేసు సంబంధం వారు ఆ శరీరమును ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారంటే దీన్ని చంపమని, శుద్ధి తీసుకుని కొట్టమని కదా నీ ఏళ్ళని. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు మేకులతో సిలువ కొట్టారు, ఫ్లెష్ని కొడితే ఏమి రాదు. బై పౌలేమంటున్నాడు, యేసుక్రీస్తు సిలువనేయటం ఇంపార్టెంట్ కాదు, యేసుక్రీస్తు సిలువలో తీసుకున్నది మీ అసూయ, మీ ద్వేషం. ఓకే, అర్థమవుతుందా, మీ ఫీలింగ్స్ ఇచ్చను దురాశని చంపాడు. శరీరం బతికుండొచ్చు, ఇచ్చ దురాశ లేనప్పుడు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ శరీరం మీది కాదు. కాబట్టి దీంతో దేవుని మహింప, దీన్ని కూడా కొత్త చేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా, అర్థమవుతుందా? సో సిలువ మీద యేసుక్రీస్తు సిలువ అలా ఎక్కి చచ్చిపోతా, నోనో అది ఎల్లా కథ. వెనక కథ ఏంటంటే కమ్మగా దేవుడితో గడుపుతున్నాడు. ఏమి ప్రివిలేజ్ ప్రభా, ఇంతమంది కోసం నేను, అబ్బా నీ ప్రేమ, తిరిగి లేస్తాం, థ్యాంక్ యూ తండ్రి, ఇంక తీసుకో తండ్రి. Because he is enjoying God. He is enjoying your sins. మిమ్మల్ని ఓర్చుకోగలుగుతున్నాడు. నువ్వు దేవుణ్ణి నిలుపుకోగలిగితే, ఆ దేవుని ప్రేమ నువ్వు నింపుకోగలిగితేనే శరీరం చచ్చితే. అర్థమవుతుందా? పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు, భయము దండనతో కూడింది. మనము తీర్పు దినమునకు మనకు ధైర్యం కలిగినట్లు దేవుని ప్రేమ పరిపూర్ణం చేయబడుతుంది. అర్థమవుతుందా? సో నువ్వు మారాలంటే దేవుడు నీకు చెప్పే రహస్యం
నేను నిన్ను ప్రేమిస్తున్నా, అది నీకు వినపడలా కనపడలా, అందుకని నువ్వు అసూయ, నువ్వు కుళ్ళు, నువ్వు భయము, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఆల్ అవర్ లైఫ్స్ దేవుడు నిన్ను ఎంత గట్టిగా హృదయంకి హత్తుకుంటున్నాడో నువ్వు ఫీల్ అవ్వలేకపోయావు, ఎంత దగ్గరగా నిన్ను కోరుకుంటున్నాడో నువ్వు అనుభవించలేకపోతున్నావు, స్పృశించలేకపోతున్నావు. ఆయన నిన్ను ఏమనుకుంటున్నాడో నువ్వు తెలిస్తే ఏం వద్దులే లోకం అంట. అది తెలియక ఇవన్నీ నిజమైనవి. ఓకే, సిలువు మీదకెక్కి దురాశ ఇచ్చ చంపేస్తా ఉంటే కమ్మగా యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడిలో ఉండే ఆహా ఏసీ ప్రభువా ఏసీ ఆ ఓకే ఈజ్ ఎంజాయింగ్ గాడ్. అర్థమవుతుందా? శ్రమలను సహించడం ఎట్లా వస్తుంది? మనల్ని అందరూ కలిసి శ్రమ పెట్టారు కదా, ఎలా వస్తుంది? త్రూ ద లవ్ ఆఫ్ గాడ్. ఇంకా అది నువ్వు కాదు, జీవించేది నువ్వు కాదు, క్రీస్తే నీ అందు జీవించుచున్నాడు. మీ అందరికి అర్థమైంది? ఓకే, సో ఎప్పుడు ఐ కనపడ్డా అదో పెద్ద డిసీజ్ కాదు. మీకు ఇంకొక ఆయన ఉండాలనేది మీకు తెలియదా? వెళ్ళిపోవాలి. నువ్వు బిగపట్టుంటావు, ఇది ఇవ్వలేను, ఇది ఇవ్వలేను, ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతోడో చెప్పిన తర్వాత ఇంకా ఇంకా చెప్పు, ఇంకా అసలు అతను నిన్ను పొగుడుతుంటే నిన్ను నిజంగా నేను ఇదేనా, అవునా, నువ్వు పరవశించిపోతావు, అర్థమైందా? కిందకు వచ్చిన తర్వాత ఒకడు పొగు, నేను మనుషుల చేతిలో కంత నొదటానికి లేదు. వీళ్ళు పొగడలేరు నిన్ను, ఎందుకంటే నిన్ను పొగిడేశాడు ఒక ఆయన. ఫ్లెష్ని ఇంకా పట్టుకోలేదు, నీకు భయము మరణం, అమ్మో నేనేంటిట్లా నువ్వేంటిట్లా అనే వాడిని చూస్తున్నావు నువ్వు. నేను ఇది కాదు, నేను ఆయన. ఏమో మీకు అర్థమైందా? అర్థం కదా, యూ గాట్ మై పాయింట్? సో గుర్తుంది కదా, సో ద ప్రిన్సిపల్ హియర్ ఇస్ ఎప్పుడు కూడా అయ్యిని వదలకూడదు. అయ్యి తెగిపోయిన గాలిపటం పైకి వెళ్తున్నట్టు కనిపించి గింగిరాలు తిరిగి కింద పడితే ఓకే, అయ్యి ఇంకొకళ్ళ చేతుల్లో ఉండాలా. ఉన్నారా? లేచి నుంచుందాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రం ప్రభా, నువ్వు ప్రేమించి మా కోసం నువ్వు ఏది దాచుకోలేదు, నీ కుమారుని సైతం మా కోసం ఇచ్చు, ఆయనతో పాటు ఏదివో తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించాను. నీకు మేము ముఖ్యమై మమ్మల్ని ప్రేమించి యేసుక్రీస్తును మరణానికి అప్పగించావు. ఆ ప్రేమ నువ్వు మా కోసం ఎంత ఉన్నావు, నువ్వు మా కోసం ఏవేవి సిద్ధపరచావు, మేమేమి సంతోషంగా ఫీల్ అవ్వాలి, ఏమి ఆనందంగా మేము ప్రాసెస్ చేసుకోవాలి, అన్నీ నీవి మావి, వాటిల్లోకి వాళ్ళు నువ్వు ప్రవేశపెట్టమని, వాళ్ళ లైఫ్స్ని నువ్వు దీవించమని, అన్ని బంధకాల నుంచి వాళ్ళని విడిపించమని, నువ్వు వాళ్ళ జీవితంలోకి వస్తే పరిపూర్ణమైన విడుదల, నువ్వు తప్ప ఇంకా వాళ్ళకి విడుదల లేదు. కనుక ఆత్మ సంబంధంగా ప్రతి వ్యక్తిని నువ్వు విమోచించమని, రిలీజ్ చేయమని, ఫ్రీ చేయమని, వాళ్ళ పరిస్థితిని వాళ్ళ కాళ్ళ కింద ఉంచమని, సాతాను వాళ్ళ జీవితంలో ఓడిపోయేలా చేయమని, వాళ్ళ కాళ్ళ కిందకు తీసుకున్న ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.